తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రమైన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జక్కంపూడి రాజా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందించి విప్లవాత్మక నిర్ణయాలు చరిత్రాత్మక పథకాలతో రాష్ట్ర ప్రజల మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు. అనేక సాంఘిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆ పథకాలు ప్రతి ఒక్క బొమ్మమిట్టు తొక్కాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ప్రతి ముంగిట్లోకి పథకాలను పంపిస్తూ వృద్ధులు కానీ మహిళలు కానీ వికలాంగులు కానీ పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్నా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎన్నో कार्यक्रम द्वारा राष्ट्र सुप्रपाल अवती मन अंदर प्रियतम नायक मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी जन्मदिन सदर्भंग आये या एलवे आयुर आरोग्या इपड़ू मंच परपाल द्वारा प्रज्लो उ मनस्फूर्ति कोरकोना को लक्ष्मी नरसिंह स्वामी కోరుకున్న వరాలు ఇచ్చేటటువంటి స్వామి ఆ స్వామి సన్నిధిలో లక్ష జామంతి పూలు పూజ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కోరుకున్న లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఏవైతే నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయో దాంట్లో ఇది ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రం. దీన్నే పరాశరగిరి అని చెప్పేసి కూడా ఈ క్షేత్రాన్ని పరాశర క్షేత్రం కూడా అంటం జరుగుతుంది. ఈ పరాశరి మహర్షి యొక్క కోరిక మేరకి అంటే వశిష్ఠుడి మనవడు ఆయన ఆయన కోరిక మేరకి ఇక్కడ స్వయంభూగా స్వామి వెలవటం జరిగింది. అంచేత అంతట మహిమాన్వితమైనటువంటి మహర్షులు వాళ్ళ తపోబలంగా ఇక్కడ ఏర్పడినటువంటి ఈ క్షేత్రంలో ప్రతి ఒక్కరికి మంచి కలగాలనేటటువంటి కోరికతోటే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. మీ అందరూ చూశారు గత కార్తీక మాసంలో ఇక్కడ దీపోత్సవాన్ని కార్తీక దీపోత్సవాన్ని నెల రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది. ముఖ్యంగా వైష్ణవ క్షేత్రాల్లో గోదామవారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మీ అందరికీ తెలుస్తుంది. మండల తెల్లవారకుండా అందరినీ లేపి తిరుపతి రథానికి సిద్ధం చేయడం జరుగుతుంది. అంచేత పుష్పాభిషేకం ద్వారా స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి అనే ఒక కృపా కటాక్ష విషయాలు అందరిపై ప్రసరింపబడాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్షేత్రం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ క్షేత్రాన్ని స్థానిక శాసనసభ్యులు నా కుమారుడు జక్కంపూడి రాజా దీన్ని ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి క్షేత్రంగా ఈ జిల్లాలోనే ఒక మంచి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా వేళ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవస్థానంలో మరి స్వామి వారికి లక్ష చామంతి పూలతో పూజ నిర్వహించడం జరిగింది. మరి ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఆయన పట్ల మెండుగా ఉండాలి అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరింత శక్తివంతంగా సమర్థవంతంగా పరిపాలన అందించగలిగేటటువంటి అవకాశం ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాదించాలని మరింత ఆయురారోగ్యాలను ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.